కవిత లేఖకు సిబిఐ సమాధానం ఇచ్చింది ఈ నెల 11న సమావేశానికి అంగీకరించింది వివరణ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కవిత అడిగిన ఈ నెల 11 12 14 15వ తేదీల్లో 11వ తేదీకి సిబిఐ అంగీకరించింది ఈమెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చారు సిబిఐ అధికారులు ఢిల్లీ లికర్ స్కామ్ లో వివరణ ఇచ్చేందుకు ఈ నెల 11 12 14 15వ తేదీల్లో తన ఇంట్లో అందుబాటులో ఉంటానని అందులో అనువైన రోజున తనతో సమావేశం కావొచ్చని సిబిఐకి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత ఆ లేఖకు స్పందించిన సిబిఐ ఈమెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది 11వ తేదీన 11 గంటలకు హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది సిబిఐ కవిత లేఖకు సిబిఐ సమాధానం ఇచ్చింది కవిత ఇచ్చిన నాలుగు డేట్స్ లో 11వ తేదీకి సమావేశం అవుదామని చెప్పి సిబిఐ రిప్లై ఇవ్వడం జరిగింది ఈమెయిల్ ద్వారా పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం సో 11వ తారీఖున 11 గంటలకు సిబిఐ కవితను వివరణ కోరే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది మా కరెస్పాండెంట్ చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం చారి అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సస్పెన్స్ కి కొద్దిసేపటి క్రితమే తెరపడింది సిబిఐ విచారణకి దానికి సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసము ఒక తేదీని దానికి సంబంధించినటువంటి తేదీని ఖరారు చేయడానికి కవిత మొదట 6వ తేదీ అనుకున్నారు ఆ తర్వాత 6వ తేదీ కొన్ని కార్యక్రమాల కారణంగా 11వ తేదీ 12 14 15 తేదీల్లో అందుబాటులోనే ఉంటాను ఆ విచారణకు సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో సిబిఐ నుంచి కొద్దిసేపటి క్రితమే కవితకి మెయిల్ వచ్చింది ఉదయం నుంచి సిబిఐ అధికారులు వస్తారని అంతా భావించారు కానీ కొద్దిసేపటి క్రితమే సిబిఐ నుంచి ఒక మెయిల్ వచ్చింది కవితకి 11వ తేదీ మీరు సూచించినటువంటి తేదీల్లో 11వ తేదీ 11 గంటలకు ఉదయం మీ ఇంటికి వచ్చి స్టేట్మెంట్ చేయడానికి మేము 11 గంటలకు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పేసి సమాచారాన్ని సిబిఐ నుంచి కవితకి మెయిల్ ద్వారా అందింది అయితే దీంట్లో మరొక అంశాన్ని కూడా పొందుపరిచారు మీరు సూచించినటువంటి 4 తేదీల్లో 11వ తేదీ మాకు ఉదయం 11 గంటలకు రావడానికి ఇబ్బంది లేదు మేము మేము 11వ తేదీ ఉదయం 11 గంటలకు వస్తామని చెప్పారు దీనికి సంబంధించి మీకు కన్వీనియంట్ టైం ఏముందో కూడా సమాచారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి సిబిఐ కొద్దిసేపటి క్రితం చేసినటువంటి మెయిల్లో ఆ అంశాన్ని కూడా పేర్కొన్నారు అయితే ఈ ఇప్పటి వరకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు కవిత ఇంటికి సిబిఐ అధికారులు రావాలని నిర్ణయించారు దీనికి సంబంధించి స్టేట్మెంట్ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని చెప్పినటువంటి నేపథ్యంలో కవిత కూడా తను సూచించినటువంటి 4 తేదీల్లో ఒక తేదీని సిబిఐ 11వ తేదీని గుర్తించుకున్నటువంటి నేపథ్యంలో 11వ తేదీ ఉదయం 11 గంటలకి తను సమయం అందుబాటులో ఉంటారా లేదని దానికి సంబంధించినటువంటి రిప్లైని కూడా సిబిఐ కోరింది అయితే మొత్తానికి సిబిఐ విచారణ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి సిబిఐ విచారణలో కవిత స్టేట్మెంట్ రికార్డుకు సంబంధించి సిబిఐ అధికారులు ఈ నెల 11వ తేదీన వస్తాము అనే దానికి సంబంధించి క్లారిటీ ఉంది అయితే కవిత 11వ తేదీ సిబిఐ అధికారుల ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అంగీకారం తెలిపారా లేదా అనే దానికి సంబంధించి కొంత కొద్ది నిమిషాల్లో దానికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కవితనే 11 12 14 15 తేదీల్లో ఏ తేదీ ఈ 5 ఈ 4 తేదీల్లో ఏ రోజైనా విచారణకి మీ సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో స్టేట్మెంట్ ఇవ్వడానికి సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 11వ తేదీ దాదాపు కవిత కూడా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది అయితే ఈ సిబిఐ నుంచి వచ్చినటువంటి మెయిల్ కి కవిత ఎలాంటి రిప్లై ఇస్తారనేది కూడా చూడాలి సరే డీటెయిల్ గా చూసుకుంటే అంటే కవితకి నోటీసులు వచ్చినప్పటి నుంచి సో తనకి నోటీసులు రావడం ఒక డేట్ చెప్పడం ఇంట్లో 6వ తారీఖునే నేను వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కవిత చెప్పడం ఆ తర్వాత మళ్ళీ న్యాయ నిపుణులతో సంప్రదించి ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీ కావాలని చెప్పి మళ్ళీ తను ఎంత తొందరగా ఇవి పంపిస్తే అంత తొందరగా వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడున్న స్కెడ్యూల్ ప్రకారం 6వ తారీఖున నేను కలవలేను అని చెప్పడం ఓవరాల్ గా ఇష్యూ అంతా ఎలా చూడాలి చారి అంటే ప్రధానంగా ఈ సిబిఐ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కావాలని టిఆర్ఎస్ ని టిఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఆరోపణ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేసినటువంటి నేపథ్యంలో వరుసగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కవితకు నోటీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సంబంధించినటువంటి నోటీసులు రావడము ఆ తర్వాత ఈ కేసు కావాలని ఉద్దేశపూర్వకంగానే కవితని వేధించేటువంటి ప్రయత్నం అలాగే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వేధించే ప్రయత్నం జరుగుతుందనేటువంటి
వచ్చినటువంటి చర్చ టిఆర్ఎస్ నాయకత్వం చేసినటువంటి నేపథ్యంలో సిబిఐ నుంచి వచ్చినటువంటి నోటీస్ కి సంబంధించినటువంటి అంశం మీద పార్టీకి సంబంధించిన పార్టీకి కొంత సమాచారాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు ఈ సిబిఐ కేసుల ఇన్వెస్టిగేషన్ లో సీనియర్లు కావచ్చు వీళ్ళందరితో కూడా కొన్ని సంప్రదింపులు చేసిన తర్వాత సిబిఐ స్టేట్మెంట్ కు స్టేట్మెంట్ తీసుకోవడానికి సమయాన్ని కోరేటువంటి కోరాలని నిర్ణయించింది దీంట్లో భాగంగానే కేసీఆర్ పార్టీ కేసీఆర్ తను ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఈ సిబిఐ విచారణ ఎలా ఉంటాయి సిబిఐకి సంబంధించినటువంటి పలు ఈ కేసులు చూసినటువంటి వాళ్ళ సీనియర్లందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఏదైతే కేసు ఉందో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ లో ఏముంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపాలని కోరారు అయితే ప్రధానంగా ఎఫ్ఐఆర్ బేస్డ్ గా ఇవన్నీ విచారణలు జరుగుతాయి కాబట్టి ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అంశాలను ఆధారంగానే సిబిఐ అధికారులకు సిబిఐ అధికారులు వేసేటువంటి ప్రశ్నలు ఉంటాయి అలాగే సిబిఐ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు కవిత కూడా అలాంటి సమాధానాలే చెప్పాల్సి ఉంటుంది ఎఫ్ఐఆర్ లో ఒక అంశాన్ని ఇక్కడ సిబిఐ అధికారులు మరొక అంశాన్ని ప్రస్తావిస్తే ఇదంతా కొంత గందరగోళం అవడంతో పాటుగా బీజేపీ కావాలని ఈ నోటీసులు ఇవ్వడము ఇబ్బందులు పెడుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనవసరమైనటువంటి అంశానికి చర్చ దారి ఇవ్వకుండా ముందుగానే ఎఫ్ఐఆర్ లో ఏ అంశాలు పేర్కొంది ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదు అలాగే కొత్తగా ఈ ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు నోటీస్ ఎలా ఇచ్చారనేటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తారు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా టెక్నికల్ గా లీగల్ గా ఉండేటువంటి అంశాలన్నింటినీ టిఆర్ఎస్ నాయకులు అలాగే కవిత న్యాయ నిపుణులందరినీ కూడా సంప్రదించినటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో పేరు లేనటువంటి నేపథ్యంలో తమకు ఏం సంబంధం అనేటువంటి అంశాలన్నింటినీ కూడా తెరమీదికి వచ్చాయి ఈ నేపథ్యంలోనే కొంత గడువు కావాలనేటువంటి అంశాన్ని కవిత తెరమీదికి తీసుకొచ్చారు ఆ నేపథ్యంలోనే సిబిఐ అధికారులకు లేఖ రాశారు 6వ తేదీ వేరే కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో 11వ తేదీ 12, 14, 15 తేదీల్లో ఏ రోజైనా సరే సిబిఐ విచారణకు సహకరించడానికి సిద్ధమని చెప్పారు దాంతో పాటుగానే తను అడిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా కావాలన్నటువంటి నేపథ్యంలో సిబిఐ కూడా తను కోరినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా పంపించిన నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి అంశాల చుట్టే విచారణ జరుగుతుంది స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటన్నిటినీ కూడా న్యాయ నిపుణుల సమక్షంలో పరిశీలించిన తర్వాత తను సిబిఐ అడిగేటువంటి ప్రశ్నలకు కావచ్చు తను తీసుకునేటువంటి స్టేట్మెంట్ లో తనకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమి లేదు అనేటువంటి చర్చ చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ కావాలని టిఆర్ఎస్ నాయకత్వాన్ని టిఆర్ఎస్ నాయకుల్ని టార్గెట్ చేసినటువంటి ఈ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆచితూచి అనుసరించాలనేటువంటి ఒక వ్యవహారాన్ని ఒక వ్యూహాన్ని మాత్రం టిఆర్ఎస్ అనుసరిస్తుంది దీంట్లో భాగంగానే గడువును కూడా కోరాడు ఆ గడువు మేరకు 11వ తేదీ కవిత సూచించినటువంటి తేదీ అదే రోజు 11 గంటలకు కవిత నివాసానికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని సిబిఐ మెయిల్ చేసింది ఆ మెయిల్ కి కవిత కూడా కొద్దిసేపట్లో రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే 11వ తేదీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తానికి సిబిఐ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో కవిత ఇప్పటికే విచారణకు కూడా సహకరిస్తాము స్టేట్మెంట్ ఇవ్వడానికి సహకరిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో చట్టాన్ని గౌరవిస్తాము సంస్థల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 11వ తేదీన విచారణకు సంబంధించి కొంత కవిత సైడ్ నుంచి కూడా 11 గంటలకి తను సిబిఐ విచారణ రావడానికి సిద్ధమని చెప్పినటువంటి నేపథ్యంలో కవిత ఏం రిప్లై ఇస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది చారీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిబిఐ చాలా అంటే ఏ విషయం కూడా బయటికి రాకుండా చాలా గోప్యంగా విచారణ చేస్తున్న పరిస్థితులు ఎవరైతే ఎఫ్ఐఆర్ కాపీలు ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సో ఇప్పుడు కవితకి 160 సిఆర్పిసి కింద ఇచ్చిన నోటీసులకి ఆమెని జస్ట్ వివరణ మాత్రమే తీసుకుంటారా ఎలా జరిగే అవకాశం ఉంది చారీ అంటే ప్రైమరీగా గతంలో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి సమాచారం మేరకు గతంలో ఇటీవల వచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ఇలాంటి అంశాలని కవితకు సంబంధించినటువంటి పేరుని అందులో ప్రస్తావించారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు మీ పేరుని ప్రస్తావించారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలు కొన్ని అనుమానాలు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ని రికార్డ్ చేయడానికి మీ సమయం ఇవ్వాలని సిబిఐ కోరింది ఎందుకంటే గత ఈ కేసులో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో విచారణలో వచ్చినటువంటి స్టేట్మెంట్లో కవిత పేరుని ప్రస్తావించారు కాబట్టి కవితకు ఈ కేసుకి ఏం సంబంధం ఆ పేరు ఎందుకు ప్రస్తావించారు అనేటువంటి కొంత క్లారిఫికేషన్కి సంబంధించినటువంటి విచారణగానే ఇది చూడాలి దీనికి సంబంధించి కేవలం ఆ ప్రస్తావన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ పేరు ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి సంబంధం ఏంటి అనే అంశాలన్నిటికీ సంబంధించి కొన్ని సిబిఐ కొన్ని ప్రశ్నలను అనుమానాలను దానికి సంబంధించినటువంటి క్లారి
క్లారిఫికేషన్స్ తీసుకోవడానికే కవితకు ఈ రోజు నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించి 11వ తేదీన ఎలాంటి అంశాలు లేవనెత్తుతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే కవిత కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో తన పేరు లేనప్పుడు తమకు నోటీస్ ఎట్లా ఇస్తారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ ఎలా జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ లో ఏ అంశాలను ప్రస్తావిస్తుంది సిబిఐ అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. సో ఫైనల్ గా చారి డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే సిబిఐ రిప్లై ఇచ్చింది 11వ తారీఖున 11 గంటలకు అని చెప్పి. ఆ డేట్ కూడా కవిత సూచించిన డేట్, ఎమ్మెల్సీ కవిత సూచించిన డేట్. సో ఆమె కూడా ఓకే చెప్తారా? అంటే 6వ తేదీ అనుకున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత 11, 12, 14, 15 ఈ 4 తేదీలని సూచించినటువంటి నేపథ్యం సిబిఐ కూడా 11వ తేదీని యాక్సెప్ట్ చేసి 11 గంటలకు సూచించినటువంటి అడ్రస్కి రావడానికి సిబిఐ సుముఖత వ్యక్తం చేసింది. దాదాపు కవిత కూడా సూచించినటువంటి తేదీలోనే సిబిఐ అధికారులు వస్తామని చెప్పి సమాచారాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి పెద్దగా అభ్యంతరం ఉండేటువంటి అవకాశం అయితే లేదు. 11వ తేదీ ఉదయం 11 గంటల లేదంటే 12 గంటలక ఆ టైంకి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 11వ తేదీనే కవిత కూడా స్టేట్మెంట్ రికార్డుకు ఒప్పుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.